కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నాయంటగా, కొంప తీసి కరెంటు బిల్లు ఎక్కువ వేస్తే తక్కువ వాడతారని ఈ తలక మనిషినడు సలహా ఇచ్చాడే ఏంటి? ఇచ్చే ఉంటాడులే, ఆ సూట్ కేసులు తాతయ్యే కదా సలహా ఇచ్చింది నాకు తెలుసు. ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి, ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా. పూర్తిగా 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 తగ్గించి ఫ్యాన్ కి ఓటేసిన వాళ్ళు కూడా ఫ్యాన్ వేసుకోవాలంటే భయపడేలా చేశాడు. గిరా గిరా తిరుగుతుంది అంటే ఫ్యాన్ అనుకున్నా, కరెంటు బిల్లును చూసి ఒక్కొక్కడికి కళ్ళు గిరా గిరా మంది తిరుగుతున్నాయి. 200 యూనిట్ల వరకు నేను వస్తూనే ఛార్జీలు తగ్గిస్తా అన్న మాట. ఇవాళ ఎన్నికలైపోయాయి, ప్రజలతో పని తీరిపోయింది, పని తీరిపోయింది కాబట్టి ఇవాళ చెప్పిన మాటను కూడా పక్కన పెట్టేసి మళ్లీ ఛార్జీలు పెంచడం మొదలు పెట్టారు. అనా కరెంటు బిల్లు 10 నెలల 400 వచ్చేది, ఈ నెల 3914 రూపాయలు వచ్చింది. ఈ లాక్డౌన్ టైంలో ఇంటి అద్దె కడతాకే చాలా క్లిష్టంగా ఉంది. ఈ పరిస్థితిలో ఒక ఇంటి అద్దె కట్టుకున్నంత కరెంటు బిల్లు వచ్చింది. ఇది మా మధ్యతరగతి కుటుంబ పరిస్థితి. ఫ్యాన్కి ఓటేసిన వాళ్ళు కూడా ఫ్యాన్ వేసుకోవాలంటే భయపడేలా చేశాడు. గిరా గిరా తిరుగుతుంది అంటే ఫ్యాన్ అనుకున్నా, కరెంటు బిల్లును చూసి ఒక్కొక్కడికి కళ్ళు గిరా గిరా మంది తిరుగుతున్నాయి. 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకోండి, ఎటువంటి బిల్లు లేదు ఫ్రీ అని చెప్పి మోసం చేసి 200 వచ్చే బిల్లుని 2000 చేశాడు. రేట్లు చూసి ఒక్కొక్కరికి షాక్ తగలాలంటే అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. మొన్నటి వరకు కరెంటుని పట్టుకుంటే షాక్ కొట్టేది, ఇప్పుడు కరెంటు బిల్లును చూస్తేనే షాక్ కొట్టి ఒక్కొక్కరు పైకి పోతున్నారు. ఏకా పుల్ల ముక్క, ఆదివారం చికెన్ తెచ్చుకుంటావా? చికెన్ తెచ్చుకుంటావు, 250 రూపాయలు తెచ్చుకుంటావు. కరెంట్ బిల్లు 2000 వేసినారు, ఎక్కడ తెచ్చుకుందాము మేము చికెన్? చికెన్ లేక గదలకుండా ఉన్నాం, ఎక్కడ తెచ్చుకుందాము మేము? కరెంట్ బిల్లు ఎక్కువ కొట్టినారు, మాకేం రాలే. అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అంద్రే నోరు అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అంద్రే నోరు పడిపోయిందా? జరగాల్సిందే ఇది. కావాలి జగన్ అన్నా రావాలి జగన్ అన్నాం కదా, సొంత ఇల్లుల్లే బతకలేకపోతున్నారు సార్, అడ్డుకుంటున్నాం సార్, ఎలా కట్టుకుని బతకలేం సార్, ఏంటి ఇది? మిమ్మల్ని కావాలనుకున్నందుకు మాకు జరగాల్సింది, 200 వచ్చే కరెంటు బిల్లు 500 వస్తుంది సార్.